హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా డేస్ అయింది యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఏమన్నా ఫుడ్ తిని, ఎందుకంటే ఇన్ని రోజులు కార్తీక మాసం ఉండింది కదా, సో ఎక్కడికి లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇండియాలో వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి బయట తినడానికి, బట్ యుఎస్లో ఓన్లీ నాన్ వెజే ఉంటుంది. వెజ్ అసలు ఉండనే ఉండదు బయట. సో కంప్లీట్ 1 మంత్ అంతా ఇంట్లోనే కుక్ చేసుకున్నా. సో అందుకే మీరు చూస్తారు, ఇన్ కేసు నా కుకింగ్ వీడియోస్ అన్నీ వెజ్జే ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నాం మెల్లగా, అందుకే టూ మెనీ క్రేవింగ్స్ వస్తున్నాయి. లైక్ బయట ఫుడ్ 1 మంత్ అయింది కదా తిని, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మైండ్లో. తినేసేయాలి మంత్ అంతా మంచిగా. నేను ప్రతిదీ రికార్డ్ చేస్తాను, మీకు కూడా షేర్ చేసుకుంటా, చూడండి లైక్ యుఎస్లో ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అని చూపిస్తాను. మేమైతే ఇప్పుడు ఫ్రైస్ తినడానికి వెళ్తున్నాం. నాకు ఫ్రైస్ అంటే పిచ్చి, ఒక అడిక్షన్ అని చెప్పొచ్చు. నాకు వెజిటేరియన్లో ఏమన్నా మంచి ఇష్టం అంటే పొటాటో, అది కూడా ఫ్రైస్. సో ఇప్పుడు ఫ్రెడ్డీస్కి వెళ్తున్నాం. నాకు ఇక్కడ యుఎస్లో నచ్చిన ఫ్రైస్ అంటూ ఏమన్నా ఉంది అంటే ఫ్రెడ్డీస్. అవి సన్నగా క్రిస్పీగా భలే ఉంటాయి. కొంతమందికి లావు లావుగా ఉంటే నచ్చుతుంది, నాకైతే క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టము. సో నాకు ఫ్రెడ్డీస్ వాళ్ళ సాస్ కూడా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ఓన్ సాస్ ఉంటుంది, వాళ్ళు బయట కూడా అమ్ముతుంటారు వాళ్ళ సాసెస్ ప్యాక్ చేసి. సో వీళ్ళ సాస్ విత్ ఫ్రైస్ చాలా బాగుంటుంది. చూడండి, 5 o'clock అయింది, సన్సెట్ అయిపోయింది, డార్క్ అయిపోతుంది. ఇక్కడ 5 o'clockకే వింటర్లో డార్క్ అయిపోతుంది. లైక్ 5 అంటే మనకి ఇండియాలో 1-8 లాగా అనిపిస్తుంది. అదే సమ్మర్స్ అయితే 9 ఉన్న సన్ ఉంటుంది, ఇంకా అప్పుడు అప్పుడు సన్సెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటో వెదర్ ఏంటో, ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలా ఉంటుంది. చూడండి, ఫ్రెడీస్ వచ్చేసింది. ఈ ఫ్రెడీస్ చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాళ్ళ ఫ్రైస్, వాళ్ళ సాస్ నాకు చాలా ఇష్టము. ఎందుకు ఇంత అయిపిస్తుందనో చూడండి, ముందు నేను చూపిస్తాను మీకు. లోపలికి వచ్చాను. ఈరోజు మండే కదా, అందుకే చాలా తక్కువ మంది వచ్చారు, ఎవ్వరు రాలేదు. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకెవ్వరు ఉండరు మండే ఇంకా మొత్తం. ఇక్కడ కస్టర్డ్ ఉంటాయి, కస్టర్డ్ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి. కానీ ఆల్రెడీ మనం ఫ్రైస్ 2 మెనీ క్యాలరీస్, ఆ కస్టర్డ్ కూడా తింటే ఇంకా అయిపోతుంది. ఇప్పుడే మన ఆర్డర్ వచ్చింది, వెళ్ళి పిక్ చేసుకుంటున్నా నేను. చూడండి, వీళ్ళు ఇలా బాస్కెట్లో ఇచ్చారు, చాలా ఉంది కదా క్వాంటిటీ. అండ్ ఇక్కడ వాళ్ళ సాసెస్ ఉంటాయి. నాకైతే ఈ యాల్పినో సాస్ చాలా ఇష్టం. సాస్ చూడండి ఇలా ఉంటుంది, వీళ్ళు వీళ్ళే చేస్తారు. ఇక క్రిస్పీ ఫ్రైస్, ఇలా 2 ఫ్రైస్ తీసుకొని మంచిగా డిప్ చేసుకుని తింటే వావ్, అమేజింగ్, చాలా బాగుంది. మీరు ఇన్ కేస్ యుఎస్లో ఉంటే మీరు కూడా ఫ్రెడీస్కి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. నేను తినేసి మళ్ళీ కలు. ఇప్పుడే వెళ్ళి డైట్ కోక్ తెచ్చుకున్నాను. ఎంత ఫన్నీ కదా, ఇంత డీప్ ఫ్రైడ్ ఫ్రైస్ అన్నీ తింటాము, మళ్ళీ దాంట్లో డైట్ కాన్షియస్ అని డైట్ కోక్ తీసుకుంటాం. వెరీ క్రేజీ. మీరు కూడా ఎవరైనా ఉన్నారా నాలాంటి వాళ్ళు? ఇప్పుడే మొత్తం ఫ్రైస్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకొక కప్పు డైట్ కోక్ తీసుకొని వస్తున్నా. చూడండి, టైం అయితే 5:30. చూడండి ఎంత డార్క్ అయిందో, ఏదో 9-10 లాగా అయిపోయింది, ఫుల్ డార్క్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, టెంపరేచర్ ఫుల్ డౌన్ అయిపోతుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.